చూడండి ఇప్పుడే పూజ అయింది, నేను కూడా ఫాస్టింగ్ ఉన్నాను, ఇవాళ డే అంతా అరేంజ్ చేశాను. చూడండి ఓకేనా, తప్పకుండా చూడండి వీడియో ఎండ్ వరకు. చాలా బాగా చూపించాను ఎలా అరేంజ్ చేసుకోవాలో, కేదారేశ్వర రథంకి ఏం కావాలో చాలా సింపుల్గా చూపించాను. తప్పకుండా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇవాళ మేము కేదారేశ్వర నోములు చేసుకుంటున్నాము. చూడండి తలస్నానం చేసేసాను, ఇంకా సాయంత్రం నోములు చేసుకుంటాం. ఇప్పుడు ఇవాళంతా ఉపవాసం ఉండాలి. ఇదిగోండి నేను ప్రిపరేషన్స్ చూపిస్తాను. ఇవాళ అమ్మేమో పొంగల్ చేస్తుంది, ఇవేమో చలివిడి కంట రైస్ ఇలా వేసింది తడి బియ్యం. ఇంక ఇప్పుడు నేను అరేంజ్ చేస్తాను, పూజ అరేంజ్మెంట్స్ అని నేను చేస్తాను. అమ్మేమో వంటలు చేస్తుంది, ఇప్పుడు చెయ్యాలి. ఇవాళ కూడా చూపిస్తాను మీకు ఒత్తులు ఎలా నానేయాలి, అన్నీ అరేంజ్మెంట్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇదన్నమాట కేదారేశ్వర స్వామి పటం. ఇవాళ పూజా విధానం ఎలా పెట్టాలి, అన్నీ అరేంజ్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఎవ్రీ ఇయర్ నేను చేస్తాను కాబట్టి నేను చూపిస్తాను. ఈసారి చూడండి సింపుల్గా చూపిస్తా చాలా. చూడండి ఇప్పుడు ఒత్తులు నానేస్తున్నాను. ఇదిగోండి ఇవే లింగం ఒత్తులు, బిగ్ బాస్కెట్లో మా మమ్మీ ఆర్డర్ ఇచ్చారు. ముందు నేను ఎప్పుడు ఒత్తులే నానేస్తాను, ఎందుకంటే అందరు వెలిగిస్తాం కదా పూజ అయ్యాక. ఈ కేదారేశ్వర నోములు కార్తీక సోమవారం కానీ లేదా కార్తీక పౌర్ణమి రోజు కానీ పెట్టుకుంటారండి. చూడండి ఇలా వేసేస్తున్నా, ఫస్ట్ కొంచెం ఆయిల్ వేస్తాను. నేను వెలిగించే ముందు లాస్ట్లో కొంచెం ఆవునే వేస్తాను. తడపడం మాత్రం ఒత్తులు కొబ్బరి నూనెతోనే తడుపుతా, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఒత్తులు వేసాను 365. ఈ పువ్వొత్తులు కూడా వేస్తా, ఈ ఉసిరికాయలు కావాలి కదా మనకి ఉసిరికాయ వెలిగించడానికి. 1, 2, 3 ఇది వద్దులేండి, 3, 4, 5, 6, 7, 8, 9 కొన్ని వేసాను అంతే, 12 అలా ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం పక్కకు పెట్టుకోండి, అప్పుడు మనకి బాగా తడవాలి కదా. ఇలా పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు దీని మీద ఆయిల్ వేయండి. చూసారు ఇలా చక్కగా ఇలా కొంచెం గిన్నె ఇలా రొటేట్ చేస్తే వేస్తున్నా, ఈజీగా అయిపోతుంది కదా. చూడండి అయిపోయింది, ఒత్తులు తడుపుకోవడం అయిపోయింది. ఇప్పుడు మిగతా నేను ప్రాసెస్ చూపిస్తాను పూజకి ఎలా చేసుకోవాలని. అయిపోయింది చూసారా, అంతే ఒత్తులు తడిపేసాము. ఇంక ఇలా అనేసి ఇంక ఇలా అనేయాలి. చూసారు ఆయిల్ ఎలా వస్తుందో, ఇలా కొంచెం బయటికి రావాలి మనకి ఆయిల్, అప్పుడు కరెక్ట్గా తడిపినట్టు ఒత్తులు. ఇంకొంచెం వేస్తున్నాను ఈ పైన, సరిపోయింది అంతే ఒత్తులు తడుపుకోవడం అయిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ పూజ ఎలా అరేంజ్ చేసుకోవాలో చూపిస్తే, తడిపేశాక కొంచెం ఇలా ఆవునే ఉంటుంది కదా అది వేసాను. చూసారా ఎప్పుడు కొంచెం ఆయిల్ వేసేసాక కొంచెం తడిచాక వేయాలి, అప్పుడు మనకి తొందరగా నానిపోతుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ చూపిస్తాను చూడండి. ఇంకా మూత పెట్టేసుకోవడమే అంతే, ఒక 4 గంటల ముందు నానేస్తే చక్కగా వేలుతాయి. ఇప్పుడు నేను 245 అయింది, 3 అయింది కదా, 7, 6 or 7 ఓ 3-4 గంటల ముందు నానేసుకున్నా చూడండి ఎంత బాగున్నాయి ఒత్తులు, చక్కగా ఇలా నానిపోతాయి మనకి చూడండి.
చూడండి ముందిలా అంతా టీపాయ్ తుడిచేసుకొని పట్టం తుడిచేసుకొని స్వామివారి పటం దాని మీద కొన్ని బియ్యం పోసి తర్వాత స్వామివారి పటం పెట్టాలి. చూసారు ఇలా పెట్టాలి కేదారేశ్వర స్వామి పటం. ఇప్పుడు కొంచెం గంధం తీసుకోవాలి. ఇది నేను షిరిడీలో కొన్నాను బాబా గంధం. చాలా ప్యూర్ శాండిల్ పౌడర్ అని దొరుకుతుంది అక్కడ స్టోర్లో. మనం ప్రసాదాలు కొంటాం చూడండి ఆ స్టోర్లోనే దొరుకుద్ది ఈ గంధం. నేను ఇదే వాడతాను బాబాదే. చాలా బాగుంటుంది మీరు కూడా వెళ్ళినప్పుడు కొనుక్కోవచ్చు. చూడండి ఎంత బాగుందో. కొంచెం రోజ్ వాటర్ వేసేసి చక్కగా ఇలా కలిపేయాలి గంధం అంతా. చూడండి ఎంత బాగుందో. చాలా న్యాచురల్గా అనిపిస్తుంది నాకు ఇది, అందుకే నేను ఇది వాడతాను. చూడండి ఇప్పుడు బొట్లు పెట్టేసుకోవాలి శివుడు పార్వతి వినాయకుడు కుమారస్వామికి నందికి కూడా. ఇప్పుడు మళ్ళీ కుంకుమ బొట్లు పెట్టాలి. శివుడికి మాత్రం కుంకుమ బొట్టు పెట్టరు, గంధమే పెడతారు. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కగా అన్నీ కలసం అన్నీ ఒకసారి నేను తుడుచుకుంటున్నాను వైప్తో. ఇప్పుడు ప్రమిదలు తీశాను కొత్తవి ఇవి. ఇవేమో లాంగ్ బత్తి అని దొరుకుతుంది మనకి, దానిలో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ప్రమిదలు. ఒత్తులు కూడా ఇలా తడుపుకోవాలి. ఇవి కొత్తవి బిగ్ బాస్కెట్లో మా అమ్మగారు ఆర్డర్ ఇచ్చారు. చూడండి ఇలా కొత్త కుందులు అన్నమాట. ఇలా స్క్రూ తీసి ఇలా పెట్టుకోవాలి. చూసారా ఇలా. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి అందులో కూడా. అటు ఇటు రెండు చిన్న కొత్త కుందులు పెట్టుకోవాలి. ఇప్పుడు పూలు పెట్టుకోవాలి. ఇప్పుడు చుట్టూ నేను ఈ బల్ల చుట్టూ నేను బంతిపూలతో డెకరేట్ చేశాను, లుక్ బాగుంటుంది అందుకని. ఇలాగేనండి సింపుల్గానే డెకరేట్ చేసేస్తాను నేను, తొందరగా కూడా అయిపోతుంది. మనకి మెయిన్ పనులు అయిపోయినాయి కదా. ఇప్పుడు చూడండి ప్రమిదలు పెట్టేశాము అటు ఇటు దేవుడి గుళ్ళో. పైన పూలు పెట్టాము, కిందంతా చుట్టూ పూలు పెట్టాము, రెండు తాంబూలాలు, ఆ బెల్లం ముక్కేమో వినాయకుడికి. ఇవేమో పూలు, ఇది చాట, ఇవేమో గులాబీ పూలు. అక్షంతలు కలిపి పెట్టుకున్నాను అంటే పూజ మధ్యలో కావాలి కదా అక్షంతలు. చూడండి పూలు. ఇదేమో పంచపాత్ర పళ్ళెం ఆచమానం కోసం. ఇదేమో అక్షంతలు వదలడాని కోసం, అది ఆర్తి పళ్ళెం. ఇదేమో కలశం. కొన్ని పూలు తమలపాకులు కొబ్బరికాయలు ఇలా సిద్ధంగా రెడీ చేసి పెట్టాను పూజ కోసం. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పెద్ద కుంది పెట్టాను, దాని చుట్టూ పూలు పెట్టాను. మనకి బాగుంటుందన్నమాట ఇలా ఒక పెద్ద కుంది పెట్టుకుంటే. ఇంకా బయటేమో 365 కోసం ప్రమిదలు పెట్టేశాను, పూలు కూడా వేశాను డెకరేషన్గా. ఉసిరికాయలు కూడా పెట్టాను. తులసమ్మలో కొన్ని 2-3 పూలు పెట్టాను. అన్నీ ఇంకా ప్రిపరేషన్స్ అయిపోయినాయి. ఇవన్నీ నేను చేశాను. అమ్మ ఈలోపు వంటలు అన్నీ చేసుకుంది, ఈలోపు నేను కొంచెం హెల్ప్గా ఉంటుందని చేశాను ఇవన్నీ. చూడండి చూడండి ఇప్పుడు దీపాలు వెలిగించాము పూజ స్టార్ట్ చేయడానికి. ఇక్కడ చూసారా అన్నీ ఈ ప్రసాదాలన్నీ ఏమో ఆ చాట్లో పెట్టాలి. చూడండి పూజ అయిపోయాక 365 ఒత్తులు వెలిగించాము. చూడండి 365 ఒత్తులు ఇవాళ 6 వెలిగించామన్నమాట. ఇంకా ఈ ఉసిరికాయలు కూడా వెలిగించాము. ఈ తులసమ్మ దగ్గర పానకం వడపప్పు పెట్టాలి. చూడండి చంద్రుడు ఎంత బాగున్నాడో. కార్తీక సోమవారం రోజు కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ చేసుకోవాలి. మేము కార్తీక సోమవారం రోజు నోములు చేశాము. చూడండి
ఎంత బాగున్నాయో 365 ఒత్తులు, ఎంత బాగా వెళ్తున్నాయో చూడండి చూడండి ఎంత బాగున్నారో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.